ఎందుకు కాదు కాదు నా వాయిస్ పోయింది. అందరికీ నమస్కారం అండి. ముందుగా శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు అందరికీ, పాత్రికేయులందరికీ. మాకు మా అసోసియేషన్కి ఇది సిల్వర్ జూబులీ ఇయర్, అందరికీ తెలిసిందే ఇది. ఈ 25 సంవత్సరాల వేడుకని బ్రహ్మాండంగా ఘనంగా జరుపుకోవటం ఒక ఎత్తు అయితే, ఈ 25వ సంవత్సరంలోనే మాకు ఒక పర్మనెంట్ ఆఫీసు, అంటే హీరోలు అందరూ వచ్చేట్లుగా ఒక మంచి భవనం, దాంట్లోనే రకరకాల స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇవన్నీ కట్టాలని మేము నిర్ణయించుకుని దీనికి ప్రోగ్రామ్స్ చేస్తే బాగుంటుందని మా కమిటీ, శివాజీ రాజా గారి అధ్యక్షున ఉన్న కమిటీ నిర్ణయం తీసుకుంది. దానికి ఫస్ట్గా హీరోలను అడిగాం, ముందు స్పందించింది చిరంజీవి గారు, ఆయన వస్తా అన్నారు అమెరికా. వాళ్ళు 2 ప్రోగ్రామ్స్ చేస్తే 2 కోట్లు డొనేషన్ ఇస్తామన్నారు. సరే చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మేమంతా వెళ్ళి కలిసాం. ఆయన సైరా షూటింగ్ జరుగుతుంది, 2 ప్రోగ్రామ్స్ అంటున్నారు, నేను ముందు ఇప్పుడు వస్తాను, దీనికి 1 కోటి డొనేషన్ తీసుకోండి, మళ్ళీ డిసెంబర్లో వస్తాను, అప్పటికి సైరా బాగా ప్రోగ్రెస్ ఉండి షూటింగ్ అయిపోయి జనవరి కానీ అని చెప్పారు. సరే ముందు ఈ ప్రోగ్రాంకి చిరంజీవి గారు రావటం, 1 కోటి రూపాయలు డొనేషన్ మాకు రావటం, అది అందరికీ తెలిసిందే. దానికి సభా ఈ పత్రికాముఖంగా మేము ఆయన కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే 2వ ప్రోగ్రాం కూడా చేస్తానన్నందుకు ఆయనకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నాము. ఎందుకంటే ఆయన అసలు మాకు ఫౌండర్ ప్రెసిడెంట్, ఆయనే ముందుకొచ్చి, ఎందుకంటే ఆయన మార్గం సుగమం చేశాడు అందరికీ. నెక్స్ట్ మళ్ళీ మేమంతా కూర్చుని మిగతా హీరోలు కూడా అడుగుదాం అనుకోండి, కానీ మహేష్ బాబు గారు ముందుకొచ్చారు, ప్రభాస్ గారు ముందుకొచ్చారు, నాగార్జున గారు ముందుకొచ్చారు. వీళ్ళందరితోనూ రేపు ప్రోగ్రామ్స్ చేయబోతున్నాం. అంటే అమెరికా ఉంటుంది, అలాగే కొంతమంది ఇంకా మిగతా ఆస్ట్రేలియా కానీ యూరప్ కానీ లండన్ అట్లాంటివి, ఎక్కడ మాకు అంటే పత్రికాముఖంగా చెప్పచ్చలేదు కానీ ఎక్కడ డొనేషన్ ఎక్కువ వస్తే అక్కడ ధర్మం. ఎందుకంటే మేము చేసేది మంచి పని, ఇది అందరికీ సంబంధించిన పని. మా 900 మంది మెంబర్స్ ఉన్నా ఈ పరిశ్రమలో ఒక మా అసోసియేషన్కి ఇంత అద్భుతంగా భవనం కట్టారు సిల్వర్ జూబ్లీని, అందరు మమ్మల్ని మెచ్చుకునే విధంగా ఉండాలని మా తీర్మానం చేసుకుని చేసిన పనిది. ఇప్పుడు ఇమీడియట్ ప్రోగ్రామ్ మా మహేష్ బాబు గారితో ఉంటుంది, దానికి ఆ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ గారు అన్నీ ముందుకెళ్ళి చేయబోతున్నారు అవన్నీ. ఇది ఇది పత్రికాముఖంగా ఈ మంచి న్యూస్ కనుక ఇది చెప్పడం కోసం. ఇవాళ శ్రీకృష్ణాష్టమి, మంచి రోజు, అందరి హీరోలకి ఇట్లా ముందుకు వచ్చినందుకు పత్రికాముఖంగా కృతజ్ఞతలు చెప్పుకోవటం కోసం పెట్టాం. అదండి అడగండి. 1 కోటి అండి డొనేషన్. అది ఉంది సార్, ఫస్ట్ మీకు అందరికి గుర్తుంటుంది, ఒక జస్ట్ ఒక 15 సంవత్సరాలు బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ ఆల్ హీరోస్ కలిపి మేము ఇక్కడ క్రికెట్ మ్యాచ్ చేసాం. ఇది ఇక్కడ ఎల్బీ స్టేడియంలోనే చేసాం. మనకి 1 కోటి 10 లక్షలు వచ్చింది. ఇది నాగార్జున గారు, వెంకటేష్ గారు, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, ప్రభాసు, టోటల్గా అందరిది కలిపితే మాకు ఆ రోజు వచ్చింది. బట్ ఇక్కడ అమెరికా అనే ప్రో వాటికి ఏమవుతుందంటే, ఇంతవరకు సౌత్ ఇండియాలో కూడా ఎవరు కూడా అమెరికాలో వెళ్ళి ఒక ప్రోగ్రామ్ చేయలేదండి జనరల్గా నాకు తెలిసినంతవరకు. ఈవెన్ బాంబే ఇండస్ట్రీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించినంతవరకు ఏ అసోసియేషన్ అనండి, ఇటు నడిగర్ సంఘం కానీ ఇటు ఇది కానీ, అమెరికాలో మాత్రం ఏ ప్రోగ్రామ్ జరగలేదండి. ఇదంటూ 100% గ్యారంటీ. స్టామినా అంటారు, ఆయనకి స్టామినా కట్టే అర్హత మాకు ఎవరికి లేదు. ఆ స్టామినా అర్హతని మనం ఎంత ఊహించుకుంటాం మాకు సంబంధం లేదు. అంటే ఆయన సపోర్టే మాకు స్టామినాగా ఫీల్ అవుతాం. ఇంకోటి ఏంటంటే అక్కడ ఎంత ఖర్చులు ఉంటాయనేది మాకు తెలుసు, ఎందుకంటే 30 మంది ఎగ్జిక్యూటివ్ మన బిజినెస్ క్లాస్ ట్రావెలర్స్ ఉన్నారు, ఒక 20 మంది మామూలు క్లాసులో వెళ్ళిన వాళ్ళు ఉన్నారు,
అక్కడ లోకల్ టికెట్స్ వేయాలి, ప్లస్ అక్కడ 5-స్టార్ హోటల్స్లో పెట్టాలి వీళ్ళందరినీ. ఎక్కడ ఏ ప్రాబ్లం లేకుండా తీసుకెళ్ళాలి కాబట్టి ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి అమెరికాలో ఏంటంటే ప్రెస్టేజ్గా అమెరికాలో చేస్తే ఒక ఇది ఉంటుంది అని. అంతేకాని అన్నయ్య స్టామినా, చిరంజీవి గారి స్టామినా గురించి ఇంతేనా అనేది మీరు అడిగిన క్వశ్చన్ సంబంధించి అంటే అంత ఖర్చులు ఉంటాయి అంటే వాళ్ళ ఆఫర్ మేము అడగటం చాలా అడిగాం, 100% అడిగాం. కానీ వాళ్ళు లిటరల్గా ఏమండి ఇంత అయితేనే మేము ఇవ్వగలం, లేకపోతే అది మీ ఇష్టం, అంటే మన చేతుల్లో ఉంటుంది కదా, యాక్సెప్ట్ చేసేది చేయింది మా చేతుల్లో ఉంటుంది. అది వెళ్ళి మేము చిరంజీవి గారి దగ్గర చెప్పడం, చిరంజీవి గారు సరే ఓకే అన్ని క్యాలిక్యులేషన్ అవును చాలా ఖర్చు ఉంటుంది బిజినెస్ క్లాస్లు అంటేనే ఒక్కొక్కటి 4 లక్షలు 5 లక్షలు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పర్సన్ ట్రావెల్ అవ్వాలంటే అమెరికాకి, దాంట్లో ఫస్ట్ క్లాసులు ఉంటాయి కొన్ని, కొన్ని బిజినెస్ క్లాసులు ఉంటాయి కొన్ని, నార్మల్ క్లాసులు ఉంటాయి. ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి సరే ఓకే ఇది మనం స్టార్టింగ్ కాబట్టి ఇక నెక్స్ట్ ఇంకా వాళ్ళు అలవాటు పడాలి, అక్కడ వాళ్ళు కూడా అలవాటు పడాలి. ఎందుకంటే అసలు చాలామంది అక్కడ చిరంజీవి గారు రారని ప్రపగండ కూడా ఆ లోకల్లో జరిగిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంత ఎలిగేషన్లో అది ఏంటంటే ఫస్ట్ సక్సెస్ చేసుకుని వచ్చాం మనం. ఇంకోటి ఫిల్మ్ స్టార్ ఈవెంట్స్ అని వాళ్ళు అక్కడ వాళ్ళు డల్లాస్లో ఉంటారు వాళ్ళు వాళ్ళే టెండర్స్ దీనికి అంటే ఇది ఏది టెండర్స్ కావడానికి ఎగ్జిక్యూటివ్లో పర్మిషన్ లేదండి, సెక్రటరీ ప్రెసిడెంట్ సైన్ చేశాను, ఇద్దరు సైన్ చేస్తేనే అగ్రిమెంట్. అవునవును ఇట్లా సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుగుతుంది అనేసి మనం ఒక ఈవెంట్ పెట్టాం TV9 ద్వారా, మనం ఒక అక్కడ కర్టన్ రైజర్ పెట్టాం గుర్తుంది, పార్క్ హైతలో పెట్టాం. పెట్టంగానే ఓకే ఇట్లా మీరు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ చేస్తున్నారు కదా, ఆ ఈవెంట్ మేము చేసుకుంటాం అంటే మీరు నేను అడిగా మీరు చేస్తారన్నప్పుడు మీకు ఎంత కెపాసిటీ ఉంది మీరు చేయగలరా అంటే అసలు కాదు, మనం ద్వారా వేరే వాళ్ళు అక్కడ ఉన్నారు కొంతమంది వాళ్ళు చేస్తారని మాకు ఫోన్లు వచ్చినాయి మేము చేసుకోవచ్చా అన్నారు. ఓకే ఎవరైతే మాకే ఉంది మాకు డబ్బులు కావాల్సింది మాకు కావాలి కాబట్టి మేము చేస్తామని ఇలా అప్పచెప్పడం జరిగింది. అది నీ వాళ్ళ నా వాళ్ళ అనేది మనం అదే కదండి అదే కాదు ఎవరు పోయినా అంటే మా మాకి వచ్చిందనా మూవీ అసోసియేషన్గా అది అకౌంట్ సార్ ఎవరు రమ్మన్నారు మా ఐటీ గారు వచ్చారే కాదు సార్, ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ అంటే మేము తప్పు చేసాం వ్యతిరేకిస్తే కాదండి అసలు యునానిమస్ అది ఇదే అది అది సార్ ఇక ఎలిగేషన్స్ ఎవరు చేశారండి మా మీద ఎవరో చెప్పండి సెక్రటరీ గారు కాదు అది షూట్ చెప్పే కదా చెప్పాను మర్చిపోయాను ఎందుకంటే నేను మొన్న మీటింగ్లో నేను లేను, నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను వైజాగ్ నుంచి, బట్ ఈరోజు నేను వచ్చినట్టు కూడా రాశారు పేపర్లో, బట్ నేను ఈరోజు ఇందాక వచ్చాను జస్ట్ డైరెక్ట్ ఫ్లైట్ వైజాగ్ నుంచి వస్తున్నాను. నేను నిన్న చూసినప్పుడు టీవీలో స్క్రోలింగ్ పడుతుంది మొన్న మీటింగ్ జరిగింది నాకు చెప్తారు, జనరల్గా మీటింగ్ జరిగిందంతా నాకు చెప్తారు. మీటింగ్ జరిగిన తర్వాత అసోసియేషన్లో ఏదో యుఎస్కి సంబంధించిన అమౌంట్ మిస్యూజ్ జరిగింది అనేది ఒకటి ఎలిగేషన్ ఉందని చెప్పేసి ఇలా వచ్చింది అని చెప్పేసి ఒక పేపర్లో రావడం జరిగింది. అది నేను చూశాను, చూసిన తర్వాత నేను అడిగాను వెంకటేశ్వర గారు ఫోన్ చేసి, వీళ్ళు ఫోన్ చేసి అదేంటండి ఇప్పుడు అగ్రిమెంట్ ఎంతకయ్యారు ఏం చేశారు, ఎందుకంటే నేను ఓన్లీ హెల్పింగ్ వర్కే ఉంటాను తప్పితే నాకు ఈ లెక్కలో ఇక్కలో ట్రెజరర్లు సెక్రటరీలు ప్రెసిడెంట్లు వాళ్ళే చూసుకుంటారు. ఏ క్రికెట్ మ్యాచ్ చేయాలంటే నన్ను పిలుస్తారు, ఏమన్నా ప్రోగ్రామ్ చేయాలంటే నన్ను పిలుస్తారు, నేను వస్తాను చేస్తాను ఎందుకంటే అసోసియేషన్. సో నిన్న నరేష్ గారికి ఫోన్ చేశాను, నరేష్ గారికి ఫోన్ చేసి 45 మినిట్స్ నేను నరేష్ గారితో మాట్లాడాను. నరేష్ గారు యాజ్ ఎ సెక్రటరీగా రెస్పాన్సిబిలిటీ మీది, ఎందుకంటే స్క్రోలింగ్లో నా పేరు వస్తుంది, నా పేరు వచ్చినప్పుడు రెస్పాన్సిబిలిటీగా నేను దాన్ని ఖండించాల్సిన అవసరం నాకుంది కాబట్టి అగ్రిమెంట్ చదివింది మీరు, అగ్రిమెంట్ మీద సైన్ చేసింది మీరు, యాజ్ ఎ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నేను మీరు నాకు సమాధానం చెప్పాలండి, రేపొద్దున ప్రెస్ మీట్ ఉంది మీరు ప్రెస్ మీట్కి రావాలి అని
ప్రెస్ మీట్కి రావాలి అంటే ఇప్పుడు ఎందుకమ్మా ప్రెస్ మీట్, ఇప్పుడు అవసరమా, అది ఇది నిన్నే కదా మేమంతా నైట్ వెళ్ళాము అన్నీ చెప్పేసాం కదా అది ఇది అన్నారు. అవి ఆ చెప్పడం వేరు సార్, మరి చెప్పినా కూడా ఈరోజు స్క్రోలింగ్లో ఎందుకు వస్తుంది, మీరేం చెప్పారో నాకు తెలియదు కదా. నా ఎదురుగుండా మీరు వచ్చి నాకు క్లారిఫికేషన్ చేయండి. నేను ఒక మెంబర్గా అడుగుతున్నాను, నేను ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అడుగుతున్నాను, అందుకనే ఈరోజు రాగానే నాకు ఇది అడుగుతారు. డెఫినెట్గా అడిగిన దానికి మీరు సమాధానం చెప్పండి, మీరు అగ్రిమెంట్ ప్రకారం మీకు డబ్బులు వచ్చినాయా లేదా ఫస్ట్ థింగ్, మీకు ఇష్టం తర్వాత ఒక నిమిషం. అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు వస్తే ఇంకా ప్రాబ్లం ఏంటి, వాళ్ళకి ఎంత మిగిలితే అంత, వాళ్ళకి లాస్ అయితే మనం ఇవ్వం, వాళ్ళకి ప్రాఫిట్ వస్తే మనం ఇవ్వం, తీసుకో అంతే తప్పితే. అగ్రిమెంట్ మీద 1 కోటి రూపాయలు ఉందా, 2 కోట్లు ఉందా, 3 కోట్లు ఉందా, వచ్చిందా లేదా అనేది లెక్క. దాని తర్వాత వాళ్ళు ఎంత లాభం పొందారు, వాళ్ళు ఎక్కడి నుంచి పెట్టారు, వాళ్ళు ఎన్ని సీట్లు వాళ్ళు ఫిల్ చేశారు, ఇవన్నీ మాకు అనవసరం అండి. మన డబ్బులు మనకు వచ్చినాయా, అది పర్ఫెక్ట్గా వచ్చిందా. 5 పేజెస్ కూడా ఛాలెంజ్ చేస్తానండి నేను, ఎవరైతే ఎలిగేషన్ చేశారో 5 పైసలు దాంట్లో తక్కువ కనుక అగ్రిమెంట్ ప్రకారం తక్కువ కనుక వచ్చుంటే మూవీ అడ్మినిస్ట్రేషన్కి, అంటే వీళ్ళే అయినా సరే నేను చెప్తున్నా వీళ్ళ మీద అంతా నాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఎందుకంటే ట్రెజరర్ మీద కానీ, ప్రెసిడెంట్ గారి మీద కానీ, ఆడిటర్ కానీ, వీళ్ళ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సింగిల్ ఎంపీ కనుక తక్కువ వచ్చింది అంటే నేను ఈరోజు మూవీ అడ్మినిస్ట్రేషన్ గడప కూడా తక్కువను, మూవీ మెంబర్షిప్ కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటానని చెప్తున్నాను. అదే కనుక ప్రూవ్ చేయకపోతే ఎవరైతే అలిగేషన్ చేశారో వాళ్ళు ఇదే సేమ్ నేను చేసే పని వాళ్ళు చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ చేస్తారా? ఓపెన్ ఛాలెంజ్ ఏం చేస్తాను అంటే మీరు అన్నారు కాబట్టి. కాకపోతే వద్దంటానికి ఏంటండి, ఎవరు వద్దన్నారు సెక్రటరీ గారు? సరే వద్దంటానికి ఎవరు చెప్పారు మీకు? కాదు మీకు ఎవరు చెప్పారు అంటే వీళ్ళల్లో ఎవరైనా చెప్పారా? అదే అంటున్నాను మీరు, నేను ఇప్పుడు నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తాను కాదు నేను ఒక నిమిషం చెప్తా, నేను ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను కదా అంటే ఏంటి, ప్రూవ్ చేయమని చెప్తుంటే వాళ్ళు ఎంక్వైరీ పెట్టుకుంటారు, ఏం పెట్టుకుని పెట్టుకోమనండి, ప్రూవ్ చేయమనండి. ప్రూవ్ చేయకపోతే అప్పుడు నాకు సమాధానం చెప్తారా? సెక్రటరీ రానప్పుడు మేమేం చేస్తామండి? ఆయన షూటింగ్ లో ఉన్నామో ఏదో రాలేదు చెప్పాలి. మీరు ఫోన్ చేయండి, వస్తే మీకు సమాధానం చెప్తాను. సొంతం నిన్న శ్రీకాంత్ గారు అడిగారా అని మీరు అడగను పోనీ, ఎందుకు ఏమండి? నేను అడిగాను రానున్నప్పుడు ఇంకోసారి ఫోన్ చేసి అంత సీన్ లేదు. నేను హీరోగా ఉన్నాను, దీంట్లో ఉన్నాను, నాకు అనవసరం. వన్స్ రానున్న తర్వాత మళ్ళీ నేను ఫోన్ చేయను, ఎందుకంటే నేను ఇప్పుడు ఇట్లా మాట్లాడను. జనరల్గా ప్రెస్ నేను చాలా ఫ్రాంక్గా నేను డైరెక్ట్ ఉన్నది మొహమే చెప్పాను. రెండు గ్రూపులు ఉంటే ఎలక్షన్స్ లో ఎలక్షన్స్ కాదు వచ్చేది రానండి సార్, షూటింగ్ లో ఉండి కుదరదని అన్నట్టు తెలిసింది. సార్ ఇప్పుడు ఒకటండి, ఒక మా అసోసియేషన్ అనుకుంది ఒక మంచి పని చేయడానికి మేము అందరం ముందడుగేసి వెళ్తున్నాం. ఈ ప్రయాణంలో మా మీద నిందలేసేస్తున్నారంటే అసలు ఈ కార్యక్రమం జరగటమే వాళ్ళకి ఇష్టం లేదా? అంటే ఒక భవనం కట్టం ఇప్పుడు ఒక్క నిమిషం అండి, మేము రాకముందండి, ఒక్క నిమిషం చెప్పనండి సార్, చెప్తున్నా సార్, ఉండండి సార్. మేము ఛార్జ్ తీసుకున్నప్పుడు నేను ట్రెజరీ చెప్తున్నా, ఈ ఛార్జ్ తీసుకున్నప్పుడు మాలో 2 కోట్ల 10 లక్షలు ఉంది మాకు. ఇప్పుడు యాజ్ ఆన్ డేటు 5 కోట్ల 60 లక్షలు ఉందండి. ఇంకా మేము మహేష్ బాబు ఫంక్షను, ప్రభాస్ది, నాగార్జున చేస్తే 10 కోట్లు మా ఎయిము. 10 కోట్లు బయట బ్రహ్మాండ భవనం కట్టి సిల్వర్ జూబ్లీయర్లో, మరి ఇది దానికి వ్యతిరేకత ఎక్స్ట్రా రావు సార్, మాకేంటి సంబంధం అంటున్నా ఎక్స్ట్రా వస్తే? అగ్రిమెంట్ అండి సార్, మీరే అక్కడ ఆర్గనైజర్ అండి, మన ఇద్దరి మధ్య అగ్రిమెంట్ కోటి ఉంది, మీరు 10 కోట్లు సంపాదించారు, ఆ 9 కోట్లు మేము అడగం, మాకు రైట్ లేదు, బికాజ్ ఇట్ ఇస్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ 2 పార్టీస్. ఇంకెవరైనా రమ్మనండి, ఓకే అతను చెప్పాను, మీకు ఇచ్చేస్తాను సార్, మీరు రండి, మీకు ఇస్తాను సార్, మీకు ఇచ్చేస్తాను సార్, ప్రోగ్రామ్ ఉంటారు. ఏమండి కాదండి, నేను ఒక నిమిషం చెప్తా అంటే
ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఓపెన్ బిడ్డింగ్ అనేది మేము అమెరికా చేయాలనుకుంటున్నాం చెప్పేదాన్ని. ఓపెనింగ్ బిడ్డింగ్ పిలవరాడు, ఎందుకంటే ఇప్పుడు మేము ఫస్ట్ క్రికెట్ మ్యాచ్ చేసినప్పుడు ఏమన్నా ఇట్లా మ్యాచ్ చేస్తున్నాం అని తెలిసిన తర్వాత ఒక పర్సన్ వస్తారు, అదే విష్ణు ఇందూరి అని అతను, విష్ణు ఉన్నారు కదండి సీసీఎల్ చేసిన విష్ణు, వాళ్ళు ఫస్ట్, ఎందుకంటే ఫస్ట్ ఆయన వచ్చారు కాబట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆయన బాగా చేశారు కాబట్టి దాన్ని పెంచుకుంటూ 20 పెంచుకుంటూ పెంచుకుంటూ 3 ప్రోగ్రాంలు మేము చేయడం జరిగింది బాగా చేశారు కాబట్టి. ఎందుకంటే ఎవరిగా పడితే వాళ్ళకు కూడా మేము దయచేసి 2 కోట్లు రావచ్చండి, మేము అమెరికాలో చేయాలనుకున్నా చేసాం మేము దాన్ని అక్కడ అక్కడ క్రియేట్ మేము ఒక క్రియేట్ చేయాలనుకున్నాం, అంటే అక్కడ కూడా మనకు తెలుగు వాళ్ళని ఒక క్రౌడ్ పుల్లింగ్ చేయాలి, ఇన్ ఫ్యూచర్ మనకు బాగుంటుందనే ఉద్దేశంతో అక్కడ పెట్టడం జరిగింది. అదే వైజాగ్లో కానీ ఇక్కడ పెడితే ఇంకా 8 కోట్లన్నా రావచ్చు, దాంట్లో మనకు సంబంధం చేసేవాడే లేడండి. బిగినింగ్ వరకు ఎవరికి తెలియదు అసలు. ఈవెంట్స్ ఇప్పుడు చిరంజీవి గారు ఒక ఫంక్షన్ లాగా చేయాలండి, ఏదన్నా సరే ఒక ఫంక్షన్ లాగా చేసినప్పుడు డ్యాన్స్ చేసేవాళ్ళు కావాలి, హీరోలు డ్యాన్స్లు చేశారు, హీరోయిన్స్ డ్యాన్స్లు చేశారు, దానికి కమెడియన్స్ దానికి స్కిట్లు ఉన్నాయి, ఒక ప్రోగ్రామ్ లాగా జరగడం జరిగింది. అంతమందిని తీసుకెళ్ళారు కాబట్టి వాళ్ళకి ఖర్చులు ఉంటాయి కాబట్టి మనం 1 కోటి రూపాయలు అనుకున్నాం. ఇప్పుడు 1 కోటి రూపాయలకి ఇష్టం లేదనుకోండి మనం మానేస్తాం, సింపుల్. అవును చాలా మంది 3 డేస్ అది నేను వెళ్తానండి, నేను నా ఫంక్షన్ అయిపోయిన తర్వాత నేను మా బ్రదర్ అక్కడ ఉంటాడు, మా బ్రదర్ దగ్గరికి వెళ్తాను, నేను 20 రోజులు ఉంటాను, 30 రోజులు ఉంటాను, అది మీకు అనవసరం కదా. మీరు అందరు కదా ఇప్పుడు అదే మీరు ఎందుకు ఉన్నారనంటే దానికి క్వశ్చన్ లేదంటున్నాను. లేదండి అదే వచ్చింది అడుగుతున్నారు, అది కరెక్ట్ అది నేను అందుకే అడుగుతున్నాను. తప్పలేదు సార్, మీరు అడగొచ్చాడు బలే, మీరు అడిగేదే చెప్పండి, నేను మాట్లాడాను. ఇప్పుడు సమాధానం చెప్పాలి, నా బ్రదర్ అక్కడే ఉన్నాడు, నా బ్రదర్ దగ్గరికి వెళ్తాను, లేదు నేను ఎంజాయ్ చేయాలని ట్రిప్ ఎంజాయ్ చేస్తూ ఉంటాను. మా గురించి మాకు తెలుసు అండి, అందుకే మేము చేసింది ఏంటంటే ఓన్లీ 2. ఇప్పుడు మహే ప్రభాస్ దానికి వీటికి మేము ఒప్పుకోవాలి, ఎందుకంటే ఫస్ట్ అలవాటు చేసాం కాబట్టి 2 ప్రోగ్రాములకే ఫస్ట్ మేము సైన్ చేసాం. ఇది ఈ ఆర్గనైజర్స్కి కానీ వీళ్ళందరికీ ఓన్లీ 2 వరకే మేము అగ్రిమెంట్ మీద సైన్ చేసాం. వాళ్ళు 3 వరకు కూడా కావాలన్నప్పుడు లేదు ఇది దీంతో ఆఫ్ చేసాం, మీకు చేసింది 2, ఆ 2 వరకే మీకు చేస్తున్నాం, 3 నుంచి మేము చేయట్లేదు అనేసి వాళ్ళు ఓపెన్గా మేము చెప్పడం జరిగింది. ఎందుకంటే ఓన్లీ 2 చేసాం, ప్రభాస్ దానికి కానీ నాగార్జున నాట్లకి కానీ మేము అగ్రిమెంట్ మీద వాళ్ళకి సైన్ చేయలేము. మీరు అన్నారు కదా మీరు ఇది చేసిన ఓపెన్ బిడ్ చేయొచ్చు కదా అన్నారు, డెఫినెట్గా నెక్స్ట్ వచ్చేదానికి ఓపెన్ బిడ్ ఎన్ని రోజులైనా పర్ల వచ్చేవాళ్ళు వస్తారు, ఎవరైనా సరే సార్ చంద్రబాబు వస్తున్నారు, వస్తున్నారు నాగార్జున తెలిసిపోయింది కదా రమ్మనండి, ఎవరన్నా ఓపెన్ బిడ్డింగ్ ఎవరైనా ఒక హీరోని తీసుకుని మేము ఇంత తెస్తాం రమ్మనండి. తెలీదు ఇప్పుడు ఇదివరకు క్రికెట్ మ్యాచ్ క్రికెట్ ఏది అరే సార్ ఫస్ట్ అన్నారు మెగాస్టార్ గారు లాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడడం ఆయనతో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఆయనకి ఇష్టం లేకపోతే ఆయన రాదు కదండి, ఎందుకంటే ఆయనకి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది కాదండి, అన్నయ్యకి చిరంజీవి గారికి మాకంటే ఎక్కువ అవగాహన ఉంటుంది, ఎందుకంటే ఆయన ఇంకా చాలా సీనియర్, మాకంటే ఎంతంత వస్తుంది ఏం చేస్తారని మాకంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అన్నయ్య మాకు ఇంత వస్తుంది అని చెప్పారు ఏం చేద్దాం, అన్ని క్యాలిక్యులేట్ చేశారు, ఓకే ఒక పని చేద్దాం 2 ప్రోగ్రాములకి నేను వస్తాను, 2 కోట్ల ఫండ్ మనకు వస్తుంది కదా, అప్పుడు 2 ప్రోగ్రాములది మీరు చేసుకోండి అన్నారు. లాస్ట్లో సైర ప్రాబ్లం వల్ల ఒక ప్రోగ్రామ్ చేశారు కాబట్టి మనకు 1 క్రోర్ వచ్చింది, ఇంకో ప్రోగ్రామ్ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు నేను వస్తాను రా, మీరు ఎక్కడన్నా పెట్టుకోండి, ఆ ప్రోగ్రామ్ కూడా 1 క్రోర్ వస్తుంది కాబట్టి మీరు చేసుకోండి అన్నారు. ఇది జరిగింది అంటే ఆయన సమాధానం నేను చెప్తున్నా, నేను వస్తే 1 కోటి రూపాయలైనా నేను రాను అని చిరంజీవి గారు అంటే మేము ఏం చేసేది, వస్తుందండి ఎప్పుడంటే ఎక్కువ టైం ఇవ్వాలి. కాదు సార్ అతను వాళ్ళు వస్తూ మాట్లాడుకున్నారు,
డైరెక్ట్గా వచ్చి మాట్లాడారు కదా వాళ్ళు, ఇక్కడికి వచ్చారండి, ఇక్కడికి వచ్చారు వాళ్ళు ఫస్ట్ మీట్లో కూడా మాట్లాడారు. ఎంత అమౌంట్ ఇవ్వాలి, ఏమైనా అగ్రిమెంట్లు ఎవరితో చేస్తాను, మీడియేటర్తో చేయంగా అగ్రిమెంట్, ఎవరైతే ఉంటారో వాళ్లే కదా అగ్రిమెంట్, సైన్ అంతా వాళ్ళు ఓనర్సే చేస్తారు మనకి వాళ్ళే. అదీను మనం ఎక్కువ టైం ఇస్తాం సార్, ఫర్ న్యాయంగా అయితే మనం తక్కువ టైం ఇచ్చాం, అంటే మనకుంది ఇప్పుడు కూడా 6 నెలలండి, ఇక టైం అయిపోతుంది ఇక. సో ఇంత మినిమం టైంలో ఎంత అమౌంట్ ఎవరు ఎక్కువ ఇవ్వగలరు అనేది వస్తుంది. ఇప్పుడు ఓపెన్గా చెప్పాం, రండి రండి మహేష్ బాబు, బ్రహ్మ ప్రభాస్ నాగార్జున రండి, డాన్సర్స్ వాళ్ళు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మేజర్ ఎందుకంటే హీరోలు చెప్పేది అండి, హీరోలు హీరోలు ఎవరు లేరండి, అందరూ అందరూ ఆర్టిస్టులే, అందరూ వెళ్ళారు ఆర్టిస్టులు, డాన్సర్స్ ఉంటారు కాబట్టి డాన్సర్ మనకు సంబంధం లేదు, అందరూ ఆర్టిస్టులే వెళ్ళారు, డాన్సర్స్ తెలిసిన ఆర్టిస్టులు వెళ్ళారు, జబర్దస్త్ గ్యాంగ్ వాళ్ళు కొంతమంది వచ్చారు, వీళ్ళందరూ వచ్చిన అది ఇస్తానండి, అది ప్రాబ్లం ఇప్పుడే ఇస్తాను లిస్ట్, ఇప్పుడే రెడీ చేశారు సార్, ఎవరు కుదిరితే వాళ్ళు వెళ్ళారు సార్, సార్ చెప్పండి సార్, యా ఇక అనుకుంటే పోతాం ఎంత సార్, మీరు అడగటం కూడా మంచిదే సార్, ధర్మం పెట్టిందే మీరు అడుగుతారని నేను అందుకేనే కదా మీరు క్వశ్చన్ అడుగుతారు, సైలెంట్ అడగండి మీరు క్లారిఫై చేస్తాం. ఇక్కడ నుంచి చిరంజీవి గారు అమెరికా తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడికి వచ్చేవచ్చు, ఎక్కడ చిన్న పొరపాటు కూడా తగ్గి ప్రతి విషయం చిరంజీవి గారితో నేను చెప్తూనే ఉన్నాను, అన్న ఇలా అవుతుంది అక్కడ ఇలా జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది ఎక్కువ గీచుకోవద్దనే మమ్మల్ని నమ్మి 900 మంది సభ్యులు మమ్మల్ని నమ్మి నన్ను యునానిమస్గా ప్రెసిడెంట్ చేశారు. ఇది నేను ఉండగానే డెఫినెట్గా బిల్లింగ్ కట్టేస్తాను, బిల్లింగ్ కట్టాలంటే ఇక్కడ 2 కోట్ల చేంజ్ ఉందండి, ఇప్పుడు 5.5 కోట్ల దాకా వచ్చేసిందండి అసోసియేషన్. దీని అంటే రాత్రి మౌలు చాలా కష్టపడ్డాం, అసలు పని చేయకపోతే అసలు బ్యాటర్ అదండి, పని చేస్తుంటేనే వస్తాను బ్యాట్, నా పిల్లల మీద పెద్దమ్మతల మీద ఒట్టేసి వచ్చాను, 5 పైసలు 20 ఏళ్ళ నుంచి నేను మూవీ ఆర్టిస్ట్ రిషన్లో ఉన్నా, 5 పైసలు మిస్యూజ్ అవ్వలేదు, 5 రోజులు నేను గుండు కొట్టించేసుకుని అందరు కాళ్ళు పెట్టుకుని వెళ్ళిపోతాను. నెంబర్ 1 ఇంత పోటీలో కూడా నన్ను యునానిమస్గా చేశారంటే నా మీద నమ్మకండి. నిన్న కాక మొన్న ఒక లైట్ బాయ్ కూతురు 99% వచ్చింది, ఈ అమ్మాయికి 10,000 ఇస్తే ఫీజులు కట్టుకుంటుందని కాదంబరికి కుమార్ అయితే బాబు ఇద్దాం అని చెప్పి నేను 50,000 డొనేట్ చేశాను, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ డబ్బులు తీసుకోకుండా నా సొంత డబ్బులు 50,000 నేను డొనేట్ చేశాను ఈ డబ్బులు. ఈ రోజు వరకు అసోసియేషన్లో టీ కూడా తాగలేదు సార్ నా అపోజిషన్ పార్టీ వాళ్ళని అడగండి, ఇప్పుడు ఎవరైతే ఎలిగేట్ చేశారో శివాజీరాజు చెప్పిన బైక్ క్లాప్ను పట్టుకెళ్ళాడా, ఒక టీ తాగాడా, ఒక ఫోన్ అతను నేనే ఫోన్ ఆడుకుంటా ఆఫీస్ దాని ఫోన్ కూడా ముట్టుకున్నాడు, కాబట్టి నేను ప్రశ్న చేశాను నాకు నేను అనుకుంటు నా పిల్లల మీద ఒక పైసా కూడా మిస్యూజ్ అవ్వలేదు. రెండోది ఏంటంటే అండి, కొంతమందికి ఎలక్షన్ దగ్గరికి వచ్చేస్తుంది సార్ నేను చెప్పాలి ఫస్ట్ అండి, నేను లోపల దాచుకోకూడదు, నేను లేకపోతే శ్రీకాంత్ లాంటి మిత్రుడు సపోర్ట్గా నాకు ఉన్నాడు, నేను ఒక్కడనే చేయలేను, వెనర్జీ ఓ శ్రీకాంత్ మా పెద్దన్న వెంకటేశ్వర గారు నాగినీడి గారు ఉత్తేజు హేమ్ వీళ్ళందరూ కలిసి నేనేదో చేస్తాను నమ్మకం పెట్టి 24 అవర్స్ నా పక్కన ఉంటాను, నేను తప్పు చేస్తాను అందరూ ఒప్పుకుంటారు, నేను ఎమోషన్లో ఎప్పుడో మాటంటే అలా తిట్టేవేంటంటే తప్పితే వాళ్ళు అంతకన్నా ఒక తప్పు కూడా చేయను. ఇంకొకటి ఏంటంటే అండి, ఎలక్షన్ 4 నెలలు వచ్చేస్తున్నాయి కదా, 10 మందిని ఆహా శివాజీరాజా వచ్చాక ఈ టీం వచ్చాక చాలా బాగుంది అంటే కొంతమందికి ఈ బిల్డింగ్ కట్టడం ఇష్టం లేదు. దీనికి తోడు నేను ఇంకోటి కూడా పెట్టుకున్నాను, అదేంటంటే ఓల్డ్ ఏజ్ హోమ్, నేను దీన్ని వదిలేసి బిల్డింగ్ కట్టేసి ఓ 10 కోట్లు ఎంత వేసి ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిపోయి అక్కడ సేవ చేసుకుందాం ఉద్దేశంతో నేను ఎస్వీ కృష్ణారెడ్డి గారు లాంటి ఒక మంచి మనిషిని పెట్టుకుని దానికి చైర్మన్గా చేస్తుంటే దీంట్లో ఏమాత్రం స్వార్థం లేదు. నిజంగా ఇలా జరుగుతుంది తెస్తే నేను శ్రీకాంత్ మేమే కొంతమంది డబ్బులు పోజేసుకుని ఒక అసోసియేషన్ పెట్టుకుని సరదాగానే ఇది చేసుకుని మంచి పేరు మాకు దాంట్లోనే వచ్చేదేమో. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఎలిగేషన్ చేసేవాళ్ళు కష్టపడండి ప్రెసిడెంట్ అవ్వండి, వచ్చి 2 ఏళ్ళకే మేము ప్రెసిడెంట్ అవుతామండి, జనాలు కూడా 900 మంది మేము నమ్మాలిగా నన్ను నమ్మి ప్రెసిడెంట్ చేశారు, 15 నెలలు సఖ్యతగా ఉండి జాగ్రత్తగా ఉండి మీరు గొప్పలు అని చెప్పి ఈరోజు మేము తప్పు చేసామని చెప్తున్నారే, నిజంగా మేము తప్పు చేస్తే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇక్కడ రాము, జీవితంలో నా ఆస్తి మొత్తం రాసి చేసి నాకు కూడా ఎంత ఉంటే అంత రాసి చేసి వెళ్ళిపోతాను, ఇట్స్ మై ప్రామిస్ నా పిల్లల మీద టు పెద్దం తగ్గింది సార్. బిల్లింగ్ మీరు కొంచెం కోఆపరేట్ చేస్తారండి, మీరు కొంచెం మాకు కోఆపరేట్ చేస్తారు సార్, కట్టారు నాకే చిరాకు వచ్చి నేను బయటకెళ్ళారు మీరంటే అసలు ఉద్దేశం మీరని కాదు, ఇలా మీరు కాదు ఇలా
ఇలాంటి మీరు మీరు లీగేషన్ చేస్తారు మామూలు. ఇప్పుడు ఎవరైతే లీగేషన్ చేసినా వాళ్ళని అంటున్నారు ఎలా లీగేషన్ చేస్తారు, మిమ్మల్ని కాదు మామూలు. మీరు చేశారు లీగేషన్ చేయలేదు కదా. సరే సరే అంటే మీరు ఎవరైతే లీగేషన్ చేశారు వాళ్ళు ఈ విషయంలో నేను ఇంకోటి క్లారిఫై చేస్తాను. ఇదే అసోసియేషన్ కి సీసీఎల్ బిగినింగ్ చెప్పేది ఒక నిమిషం కాదండి కాదండి ఒక నిమిషం నేను ఇంకోటి చెప్తాను. సీసీఎల్ అనే దానికి ముందు విష్ణు ఇందూరి నేను ఇద్దరం కలిపి అప్పుడు నేను మూవీ అసోసియేషన్ లేను, అంటే మెంబరే కానీ బట్ ఈసీలో లేను నేను. నాకు అడిగే హక్కు ఎలా ఇప్పుడు ఈసీలో లేకపోతే చేసే హక్కు మనం కోల్పోతాం జనరల్గా ఆ మెంబర్షిప్ లేకపోతే. నేను విష్ణు ఇందూరి వచ్చి మురళీమోహన్ గారి హయాంలో వచ్చి ఇలాగే ఇక్కడే కూర్చుని ఛాంబర్లో కూర్చొని సార్ మనకి 1.5 crore వస్తుంది ఒక్క మ్యాచ్ ఆడితే, మీరు దయచేసి దీన్ని యాక్సెప్ట్ చేయండి, మన చాలా మూవీ ఆర్టిస్ట్కి చాలా ఫండ్ వస్తుందని చెప్పేసి రిక్వెస్ట్ చేశారండి. అదే మీటింగ్లో ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో 4 అడ్డుపడ్డారు. అంటే మాకు అంటే ఏముందండి వీళ్ళు పేరు సంపాదించుకోవడానికి చేస్తున్నారండి అన్నారు. అంటే 1.5 crore మూవీ ఆర్టిస్టేషన్కి వస్తుంది అంటే 8 సీజన్లు ఆడారు, 7 సీజన్లు ఆడారు, ఎంత డబ్బు వచ్చేదండి అది. నేను ఆ రోజు నేను ఇంకా మూవీ ఆర్టిస్ట్ని గడప తొక్కను, ఇంత మంచి ఆఫర్ని మీరు ఇంత ఇటువంటి వాళ్ళ మూలాలు కొంతమంది వీటి మూలాలు మేము పేరు సంపాదించి నాకు పేరు అక్కర్లేదండి మేము వద్దండి అని నేను చాలా సంవత్సరాలు మూవీ యాక్టింగ్ అసోసియేషన్లో మెంబర్షిప్ దాంట్లో ఎగ్జిక్యూటివ్ దాంట్లో కూడా లేదు, లాస్ట్ టైం కూడా లేదు, రాజేంద్ర సార్ కూడా లేదు, ఇప్పుడు లేదు. నాకు ఈసారి ఏం చేశారంటే వీళ్ళందరూ కోట్లాడి మీరు వస్తే కనుక మళ్ళీ క్రికెట్ మ్యాచ్ల తర్వాత మనం ఏ ప్రోగ్రామ్ చేయలేదు, మళ్ళీ ఇప్పుడు ప్రోగ్రామ్ చేద్దాం, దయచేసి నువ్వు వస్తే బాగుంటుందని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేసి ఈసారి నేను వచ్చాను. రాగానే మేము ఇది ఇట్లా స్టార్ట్ చేసాం, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మనం ఎంతవరకు వెళ్తాం చూద్దాం, ఎంత రైట్ చేద్దాం చూద్దాం అని అన్నీ ట్రై చేసామండి. మీరు అన్నారు ఎప్పటి నుంచో ట్రై చేసుకుంటూ వచ్చాం బిల్డింగ్ కడదాము అని, కానీ కొంతమంది అడ్డుపడిపోతున్నారు ఈసీ మీటింగ్లోనే అడ్డుపడుతున్నారండి. ఇది అదే ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే ఒకళ్ళకొకళ్ళకి కొంతమంది చేద్దామంటారు, కొంతమంది ఏమి వద్దంటారు, ఒకవేళ చేస్తేనేమో వాడికి పేరు వచ్చేస్తుంది వీడికి పేరు వచ్చేస్తుంది అని ఉంటాయి ఉంటాయి. అందుకే నేను చెప్పేది గవర్నమెంట్ ఉంది సార్, అంటే గవర్నమెంట్ ఎప్రూవ్ చేయాలి. గవర్నమెంట్ అడుగుతున్నాం సార్, సీసీఎల్ బిఫోర్ నుంచి మేము టాపిక్ ఎత్తుతానే ఉన్నాం. మేమే చెప్తున్నాం మా వాళ్ళలో ప్రాబ్లం ఉంది అని సార్. ఒక నిమిషం సార్, ప్రెసిడెంట్ గారు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. మా చేతుల్లో పగ్గాలు వచ్చేసారు సార్, నెలకి పెన్షన్ ఒక వ్యక్తికి 1,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు, ఒకే వ్యక్తికి 1,000 రూపాయలు నెలకి. ఈ రోజు నేను ప్రెసిడెంట్ అయ్యాక సార్ 34 మందికి నెలకి 3,000 చొప్పున. ఇది మేము చేస్తే మంచి పని కాదు సార్. అవన్నీ మీకు తెలియదు నెలకి సార్, ఎందుకంటే వాళ్ళు మెడిసిన్స్ కాను, వాళ్ళు రెంట్ కట్టుకోవడానికి కాను, దీనికని ఇవన్నీ మేము చెప్పుకుంటున్నాం. చెప్పుకోవట్లేదు సార్, మంచి పనులు కూడా మంచి పనులు జరగకపోతే మమ్మల్ని ఎందుకు ఉంచుకుంటారు? ఏంటంటే అండి, ఎలక్షన్ దగ్గరికి వచ్చిన ఇద్దరు ముగ్గురు ఉంటారండి, వాళ్ళు పనిచేయరు, వాళ్ళు ఎప్పుడూ పనిచేయరండి, ఏమి వీళ్ళు ఏం చేస్తారా తప్పు అని వెయిట్ చేస్తుంటారండి. ఇంకా వాళ్ళ వల్ల ఇంత అవ్వవలసిన పనులు అవ్వట్లే, పోనీ మేము చెయ్యం ప్రోగ్రామ్, మీరు చెయ్యండి అని కూడా చెప్పాం. మీరు చెయ్యండి, మీ వెనకాల మేము ఉంటాం. సరే సార్, డెఫినెట్గా జరుగుతుంది, డెఫినెట్గా జరుగుతుంది, ప్రభాస్దిగా ఆయనది కూడా జరుగుతుంది. ఒకటే చెప్తున్నా, ఎలిగేషన్స్ వచ్చినాయి, ఎందుకంటే మేము తప్పు చేయలేదు, మేము భయపడం, ఎందుకంటే మా మీద నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పారు. అందరూ ఉన్నారు ఇక్కడ, అందరూ ఉన్నారు 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 ఏదో అందరూ సపోర్టింగ్ కింద వచ్చారండి. నా లైఫ్ లో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇదే ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను.
అని చెప్పాడు మరి. ఓకే.